హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను కిచెన్ని అంతా క్లీన్ చేస్తున్నాను. మా అమ్మమ్మ చెప్తూ ఉండేదన్నమాట, బిఏ చదివినా ఆడాళ్ళకి బియ్యం కడక తప్పదు అని. సో ఆ రోజుల్లో బిఏ అంటే చాలా గ్రేట్ కదా, ఎంత చదువుకున్నా ఏం చేసినా ఆడాళ్ళకి ఇంటి పని వంట పని తప్పదు, ఇది మన డ్యూటీ కాబట్టి అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి ఈరోజు అయితే కిచెన్ ఎలా సర్దాను అనేది షేర్ చేస్తాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ కిచెన్ పైన అంతా కూడా దులిపేసాను, తర్వాత షెల్ఫ్లో అన్నీ కూడా సామాన్లన్నీ ఖాళీ చేసేస్తున్నాను. ఈ డబ్బాలన్నీ తీసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. నాకు చుట్టుపక్కల ఇటు సైడ్ చెట్లు ఉన్నాయన్నమాట, సీతాఫలం చెట్లు ఉన్నాయి. పిచ్చుకలు రోజు మార్నింగ్ వచ్చేస్తాయి అన్నమాట. చక్కగా నాకు ఇష్టమైంది ఏంటంటే, మా కిచెన్లో చక్కగా పిచ్చుకలు సౌండ్ చేస్తుంటే చాలా నచ్చుతుంది నాకు. ఇప్పుడు ఈ విధంగా షెల్ఫ్ మొత్తం ఖాళీ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇంకా అంతకుముందు వేసిన పేపర్లన్నీ కూడా తీసేసాను. ఈ మధ్య దులుపలేదు, ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి కదా, చాలా రోజులైంది. ఇంకా హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంకా ఒక క్లాత్ తీసుకుని చక్కగా షెల్ఫ్ మొత్తం పైన కింద కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా డస్ట్ అంతా క్లీన్గా అయిపోయిన తర్వాత ఇంకా న్యూస్ పేపర్స్ తీసుకుని న్యూవి మార్చేసుకుంటున్నాను. న్యూస్ పేపర్స్ చక్కగా నీట్గా ఫోల్డ్ చేసుకుని ఇలా వేసుకుంటున్నాను. న్యూస్ పేపర్స్ అయితే కనుక ఎప్పుడుగప్పుడు ఇంకొకసారి మార్చుకున్నప్పుడు ఆ పేపర్స్ పడేసేస్తాను. మళ్ళీ కొంతమంది ఇప్పుడు బయట కొనేసి ఆ పేపర్స్ వేసుకుంటూ ఉంటున్నారు కదా, నాకేంటంటే రెంటెడ్ హౌస్లు కాబట్టి ఇదే బెటర్ అని అనిపిస్తుంది. మళ్ళీ స్టిక్ చేస్తే రావటం అది వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి నేను న్యూస్ పేపర్సే ఎక్కువ యూజ్ చేస్తాను. న్యూస్ పేపర్స్ అన్నీ చక్కగా కరెక్ట్గా గోడకి ఉండేలాగా పెట్టుకుంటాను, కదలకుండా ఉంటే కొంచెం నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, డబ్బాలు పెట్టేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇట్లా న్యూస్ పేపర్స్ అవి వేసుకున్న తర్వాత నేను కలరౌండల్ బాల్స్ ఉంటాయి కదా, అవన్నీ లైన్గా ఒక షెల్ఫ్కి 3-4 వేస్తూ ఉంటాను. ఎందుకంటే బొద్దింకలు న్యూస్ పేపర్స్ మీద ఎక్కువ గుడ్లలాగా పెట్టేసేసి ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్నమాట. నాకు ఇది ఎవరు చెప్పలేదు, నేను ట్రై చేశాను కానీ బాగా వర్క్ అయింది. ఈ కలరౌండ్లు అన్నీ పెట్టేసేసుకుంటే బొద్దింకలు ఎక్కువ అవ్వకుండా ఉంటున్నాయి. చూసారు కదా, షెల్ఫ్ తీసినప్పుడు కూడా బొద్దింకలు లేవు. అంతకు ముందు ఏంటంటే ఎంత సర్దుకున్నప్పటికీ 1-2 షెల్ఫ్లో కింద పేపర్ కింద ఉండేవి, ఇప్పుడైతే అట్లా లేవు. సర్దుకున్నప్పుడు లేకపోయినా తర్వాత పెట్టేసుకున్న తర్వాత డబ్బాలు తెచ్చేసుకుని వేసేసుకోవాలి. మరీ చిన్నపిల్లలు ఉంటే కొంచెం కష్టం కానీ, అంటే కనిపించకుండా వేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. కొన్ని డబ్బాలు క్లీన్ చేసిన ఉన్నాయి, ఆ వాటి వరకు ఏంటంటే ఆ సరుకులన్నీ పోసేసుకొని సర్దేసుకుంటున్నాను. ఇంకా ఇందాక షెల్ఫ్లోని తీసిన సామాన్లో కొన్ని జిడ్డుగా ఉన్నాయి, కడగాల్సిన డబ్బాలు మాత్రం ఇంకా షింక్లో పెట్టేసి ఇవి మాత్రం సర్దేసుకుంటున్నాను. మళ్ళీ గిన్నెలన్నీ కడగడానికి ఇంకా కిచెన్లో ఖాళీ సరిపోదు, అందుకని నీట్గా ఉన్నాయి ఇంకా ఫస్ట్లో షెల్ఫ్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా పై షెల్ఫ్లో స్టీల్ డబ్బాలు అన్నమాట, ఇవి కూడా కొన్ని క్లీన్ చేసినవి ఉంటాయి కదా, అవి మాత్రం పెట్టేసుకున్నాను. కొన్ని ఇంకా కడగాల్సినవి పక్కన పెట్టాను, ఇంకా అవి కూడా సర్దేస్తున్నాను. సరుకులు తెచ్చుకున్నాను నిన్న, అవి కొన్ని పోసేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి సంచిలో, సర్దాలి. ఇవన్నీ అయినాక ఇంకా సర్దుతాను అన్నమాట. పైన షెల్ఫ్లన్నీ అయిపోయినాయి, లాస్ట్లో కింద ఒక 2 షెల్ఫ్లు ఉన్నాయి, ఇంకా అవి కూడా సర్దేస్తే డబ్బాలు కడగడం స్టార్ట్ చేయాలి. ఇంకా లాస్ట్ ఇంకో షెల్ఫ్ ఉంది, ఆ షెల్ఫ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద గిన్నెలు, స్టీల్ గిన్నెలు, తెల్ల గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకుంటాను అన్నమాట కింద షెల్ఫ్లో. ఇంక ఇది కూడా క్లీన్ చేసేస్తున్నాను. అంతకుముందు అయితే షెల్ఫ్లో ఇట్లా పేపర్ తీయగానే బొద్దింకలు కనిపిస్తూ ఉండేవి, ఈ కలరౌండ్లు వేయడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు కనిపించట్లేదు. చూసారు కదా, తీయగానే ఇంకా క్లాత్ వేసుకుని చక్కగా డస్ట్ మొత్తం క్లీన్ చేసేసుకుని పేపర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా క్లీన్ చేసేసరికి మొత్తం ఆ డబ్బా తీసి ఈ డబ్బా తీసి షింక్ మొత్తం నిండిపోయింది. ఇంకా ఫాస్ట్గా ఈ గిన్నెలన్నీ కడిగేసుకోవాలి. ఇంక గిన్నెలు కడగడానికే కొంచెం ఎక్కువ టైం పడుతుంది నాకు.
అమ్మయ్య మొత్తానికి గిన్నెలు కడగడం అయితే అయిపోయింది. ఇంకా మాకు బయట ఖాళీ ఉంటుంది, సో అక్కడ ఒక క్లాత్ వేసుకుని కడిగిన డబ్బాలు గిన్నెలు అన్నీ కూడా ఎండలో పెట్టేశాను. త్వరగా ఆరితే త్వరగా సర్దుకోవచ్చు అని చెప్పి ఎండలో పెట్టేశాను. ఇంకా లోపల ఇంకా గిన్నెలన్నీ కడిగేశాను కాబట్టి ఇంకా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఇంకా గట్టు మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. దులిపి కడిగిన తర్వాత కిచెన్ ఈ విధంగా తయారైంది. ఒక్కసారి అలాగ చూసేద్దాము. చేసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది కానీ చేసిన తర్వాత అలా చూస్తే హాయిగా అనిపిస్తుంది. అయిపోయింది, మొత్తం సర్దేసుకున్నాను. చూసారు కదండి మా బుజ్జి కిచెన్ ఎలా సర్దుకున్నానో. మీకు కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.